నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. ఈ రెండు రోజుల నుంచి భారీ వర్షాలు మన నియోజకవర్గం అంతా కురుస్తున్నందువల్ల దయచేసి ప్రజలందరూ అత్యవసర పనులైతే తప్ప బయటికి రాకూడదు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, రోడ్లన్నీ జలమయమైనవి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెంటు పోల్స్ కానీ ఇంట్లో కరెంటు సంబంధించిన స్విచ్చెస్ కానీ వాటర్ హీటర్స్ దగ్గర కానీ ఎట్టి పరిస్థితి కూడా వెళ్ళకూడదు. బయట కూడా పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా మా ఆర్మోర్ నియోజకవర్గ అధికారులందరూ 24 గంటలు కంట్రోల్ రూమ్స్ పెట్టి ప్రతి నిమిష నిమిషము ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయో అన్ని రకాలుగా ఇబ్బందులను తొలగిస్తున్నారు. 24 గంటలు అత్యవసర సేవలకు అందుబాటులో ఉన్నారు. ప్రతి అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ప్రత్యేకంగా వాళ్ళు వర్షంలో తడుస్తూ 24 గంటల చలిలో వాళ్ళు విధులు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలందరూ, బీజేపీ నాయకులందరూ ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటున్నారు, ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు. మిగతా మీకు ఇంకా రేపు ఎల్లుండి భారీ వర్షాల సూచన ఉంది కాబట్టి దయచేసి ఈ 2 రోజులు ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. అత్యవసరమైతే తప్ప బయటికి ఎవరు రాకూడదు. మిగతా మీకు ఏ సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. మరియు ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కానీ, ముఖ్యంగా రెవెన్యూ అధికారులు కానీ, మీకు అందుబాటులో ఉన్న అధికారులందరికీ మీకు ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకి తెలపండి. వెంటనే వారు మీకు అందుబాటులోకి వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తారు. దయచేసి మీ క్షేమమే అందరి, మీ భవిష్యత్తు, మీ పిల్లల క్షేమం. దయచేసి ఎవ్వరు కూడా రిస్క్ చేయకండి. మీకు ఏ సమస్య వచ్చినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వీధి వీధిలో మీకు అందుబాటులో ఉంటున్నారు. దయచేసి ఏ సమస్య వచ్చినా వెంటనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలపగలరు. మరీ ముఖ్యంగా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఆర్నిషలు, అన్ని ప్రభుత్వ ఉద్యోగులందరూ 24 గంటలు వాళ్ళ డ్యూటీలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు మీకు 24 గంటలు మిమ్మల్ని కంటి క్రిప్పల కాపాడుకుంటారు. ఏ సమస్య వచ్చినా వాళ్ళకు కూడా తెలపగలరు. ముఖ్యంగా ఈ 2 రోజులు బయటికి వెళ్ళకూడదు.